Hello everyone, welcome to our channel Gattu Foods. So today's special recipe entante chicken gravy curry. Ee curry simple ga meeru easy ga chesesukochu. Deeni kosam munduga stove paina oka pan pettukoni dantlo 4 red chillies ni add chesukoni dry roast chesukovali. Ila 2 minutes medium flame lo pettukoni veetini dry roast chesukona tarvata ippudu deentlone 6 to 8 kaju nuts ni add chesukoni veetini kuda maro 2 minutes ila dry roast chesukovali. ఇలా 2 మినిట్స్ చేసుకున్న తర్వాత వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన కాజు అలాగే ఎండుమిర్చిలని ఒక మిక్సీ జార్ లోకి యాడ్ చేసుకొని వీటిని పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా పౌడర్ చేసుకున్న దాంట్లో అదే మిక్సీ జార్ లో 2 మీడియం సైజ్ టొమాటోస్ కట్ చేసి ముక్కల్లాగా ఆ పీసెస్ ని కూడా మిక్సీ జార్ లో యాడ్ చేసుకొని ఇలాగా ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన అదే పాన్ పెట్టుకొని पैन हीट तर्वाता पाव कप दाका आयल याड वेड़ चेसुकोवाली. आयल वेड़ तर्वाता सन्नगा कट चेसि पेट्टुकुन्ना ओकटि पेद्द साइज़ आनियन याड चेसुकोवाली. इला आनियन याड चेसिन तर्वाता 2 to 3 मिनट्स मिक्स चेसुकुंटू आनियन्स ट्रांस्परेंट गा अय्येंत वरकु कुक चेसुकोवाली. ఇలా కుక్ చేసుకున్న తర్వాత దీంట్లో ఫ్రెష్ గా ప్రిపేర్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ దాకా యాడ్ చేసుకొని మొత్తం కలిసేటట్లు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ దాకా పసుపుని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. మనం యాడ్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ మొత్తం బాగా ఫ్రై అయిపోయి లైట్ గోల్డ్ బ్రౌన్ కలర్ కి వచ్చేంత వరకు ఇలాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. సో ఇప్పుడు మంటని పూర్తిగా లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1.5 టీ స్పూన్ దాకా కారం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1.5 టీ స్పూన్ దాకా salt ని కూడా యాడ్ చేసుకోవాలి. మీకు salt అలాగే కారం ఎక్కువ తక్కువ కావాలంటే అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ దాకా धनिया पौडर ने कूडा ऐड चेसुकोवाली. इला धनिया पौडर ऐड चेसिन तर्वात ई मसालालन्नी मन आनियन्स लो कलिसिपोयेंत वरकु ओकसारि बागा मिक्स चेसुकोवाली. इला मिक्स चेसुकोनि ओक 1 टू 2 मिनिट्स फ्राई अयिन तर्वात दींट्लो नीट गा वाश चेसि पेट्टुकुन्न चिकेन नि ऐड चेसुकोवाली. इक्कड नेनु ऐड चेस्तुन्न चिकेन 1/2 केजी चिकेन. ఇప్పుడు మనం చికెన్ కూడా ఈ మసాలాలో కలిసిపోయేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం చికెన్ మొత్తం కలిసిపోయేటట్లు మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకొని 3 టు 5 మినిట్స్ దీన్ని కుక్ చేసుకోవాలి. ఇలా మూత పెట్టుకొని 3 టు 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి తీసి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం కలిసేటట్లు మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టొమాటో పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఈ టొమాటో పేస్ట్ కూడా మన చికెన్ పీసెస్ కి పట్టి మొత్తం కలిసిపోయేటట్లు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కలిసిపోయేదాకా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిలు 4 యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టి ఇప్పుడు మన చికెన్ ఉడికేంత వరకు దాదాపుగా 7 టు 10 మినిట్స్ మధ్యలో పడుతుంది. సో ఇలాగా మూత పెట్టి మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇలా మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలా మధ్య మధ్యలో మూత తీసి ఒకసారి మొత్తం కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవడం వల్ల మీకు చికెన్ అనేది తొందరగా ఉడికిపోతుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. సో మనం కాజు అలాగే ఎండుమిర్చి పేస్ట్ యాడ్ చేయడం వల్ల దీనికి కర్రీకి గ్రేవీ చాలా టేస్టీగా వస్తుంది. అలాగే టొమాటోస్ కూడా యాడ్ చేసాం కదా, గ్రేవీ చాలా క్రీమీగా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా మనకు చికెన్ ఉడికిపోయేంత వరకు
7 టు 10 మినిట్స్ మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకుంటే మీకు చికెన్ అనేది చాలా టేస్టీగా జ్యూసీగా తయారవుతుంది. సో ఇలాగే మీరు చికెన్ ఉడికిపోయేంత వరకు మిక్స్ చేసేసుకోవాలి. 7 మినిట్స్ తర్వాత ఇలా కర్రీ అనేది చిక్కబడి చికెన్ మొత్తం ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు మూత తీసి మళ్ళీ ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసేసుకొని ఇప్పుడు మనం యాడ్ చేసిన గరం మసాలా పౌడరు మొత్తం కలిసేటట్లు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలాగ మనం యాడ్ చేసిన గరం మసాలా కూడా ఈ టొమాటో ప్యూరీలో కలిసిపోయేంత వరకు మిక్స్ చేసేసుకుంటే మనకు గ్రేవీ అనేది చాలా థిక్ కన్సిస్టెన్సీతో చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. మీకు గ్రేవీ చపాతీలోకి, రైస్లోకి, రోటీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒక 2 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మూత తీసి దీంట్లో కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. సో ఇలా కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఇలాగే ఉంచేసి తర్వాత మీరు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే వేడివేడిగా చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది. ఈ కర్రీ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు తినే చికెన్ కర్రీ ఇలా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తే చాలా టేస్టీగా రోటీలోకి, చపాతి, నాన్స్లోకి, అలాగే బిర్యానీ రైస్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసము, అలాగే డిఫరెంట్ రెసిపీస్ కోసము ప్లీజ్ సబ్స్క్రైబ్ గట్టు ఫుడ్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గట్టు ఫుడ్స్ ఇన్ యూట్యూబ్ అండ్ మీ దోస్తులు కూడా షేర్ చేయండి, మంచిగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ గట్టు ఫుడ్స్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గట్టు ఫుడ్స్ యూట్యూబ్ ఛానల్. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ గట్టు ఫుడ్స్.